మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మీరు కూడా ఫాలో కావాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, ఆ రోజు చెప్పింది మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం. ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం, దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం, 5-స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం, అది ప్రామిస్ చేశారు. దానిపైన షాపులు 4,380 షాపుల్ని 2,934 చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి 3,392గా పెంచారు. దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక 458 షాపులు ఇచ్చారు. బార్లు 2019లో ఎన్ని ఉన్నాయో 840 ఉంటే ఆ 840 అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు, అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ, టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు, దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది, మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు, 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబెడితనం కూడా వస్తుంది, అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జియో నెంబర్ 39/2019 కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4-5-2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు, 128, అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40-80, 80-160, అదే మరిగా 100 రూపాయలది 240, 250-480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4-5-5-2020 129 జీవో నెంబర్, 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20-40, 40-80, 80-160, 160-380, 480-480, 480-960, 480-960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడు ఈ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దీనివల్ల ఏం జరిగింది, వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు, ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. ఎస్సీబీ
బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన జీవో నెంబర్ జీవోఎంఎస్ నెంబర్ 256 తీసుకొచ్చారు 3/9/2020. అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు 120 రూపీస్ ఉండేది 10 రూపాయలు తగ్గించారు. 280 మిల్లీలీటర్స్ ఉండేది 30 రూపాయలు తగ్గించారు. అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ 1000 మిల్లీలీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు. అన్ని రేట్లు అదే వారుగా 2 తగ్గించారు 2 పెంచారు. దాని కిందన మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దట్ డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్ టు నైబరింగ్ స్టేట్స్ హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది. 1211 కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి. ఏది 40 రూపాయలు పెంచారు. అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది. దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు 150 అబో 150 200 మాత్రం పెంచకుండా మిగిలిన 50 60 100 110 240 440 540 550 590 590 పెంచారు. ఇది కూడా మీరు చూసినప్పుడు 1 మంత్ 5/9/3/9 ఇది 29/10 అంటే 1 మంత్ 10 డేస్ 15 డేస్లో పెంచారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే ఇలిసిట్ లిక్కర్ డిస్టిలేషన్ రాష్ట్రం మొత్తం 1,78,00,000 లీటర్లు సీజ్ చేశారు 1924 లోపల. ఎన్డీపీఎల్ 66% పెరిగింది కంపేర్ టు 2014-19. ఇంక్రీజ్డ్ క్రైమ్ 64% పెరిగింది. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ 52-54% పెరిగింది. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ 14/19 కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది. సీవియర్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పూరర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ ఎకానమిస్ట్ నోబెల్ లారేట్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు, వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ ఏ ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బార్డర్ ఎకానమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది, కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 1920 ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూస్తే పర్ క్యాపిట కన్జంప్షన్ 5.55 2020-21 తగ్గింది. 2021-22 మళ్ళా పెరిగింది. 2022-23 6.03 లీటర్లు పెరిగింది. 2023-24 6.23 లీటర్లు ఉంది. అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, అవి కూడా ఉన్నాయి. మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎస్సీబీని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు 41 జీవో నెంబర్ 9/5/2020 డెడికేటెడ్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్
డీజీపీ ఎక్సెప్షన్ సెక్రటరీ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ HOD,